దేశంలో బీజేపీ ప్రతిష్ట అసలు లేనేలేదు ప్రజల మద్దతు కోల్పోతున్న నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్షం మీద అందులో ఈ దేశానికి ఎనలేని సేవలు చేసిన కుటుంబం ఈ దేశ రాజకీయ చరిత్రలోపట కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాలతోటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అవకాశం తీసుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఇయాల ఏ కుటుంబం అయితే ఆయన కుటుంబం కావచ్చు వాళ్ళ మనుషులు కావచ్చు అధికారంలోకి వచ్చిన పెద్దలు కావచ్చు వాళ్ళు లోపడ్డారు దేనివల్ల కాంగ్రెస్ పార్టీ తీసుకున్న స్వాతంత్రోద్యమం తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ దేశాన్ని నడిపించాలనే చరిత్ర సృష్టించిన వాళ్ళు చేసిన దానివల్ల లోపడ్డారు కానీ ఈ దేశానికి త్యాగం చేసింది ఎవరు ఆ కుటుంబమే ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు త్యాగాలు చేసిన కుటుంబాల మీద లాభపడ్డ నాయకులు అవాకులు చవాకులు పెళ్తా ఉన్నారు ఓకే మీకు కారణం చూపించొచ్చు కానీ ఇది చరిత్రలో మరవరాని రోజు ఇది మీకు మాయని మచ్చగా ఉంటుందని చెప్పడంతో పాటు ఏమయ్యా మోడీ గారు ఏమయ్యా బీజేపీ ప్రభుత్వం సిగ్గున్నాళ్ళు చేస్తారా నిన్న ఇక్కడికి వచ్చి ఈ ముఖ్యమంత్రి మీద దేశంలో అత్యంత అవినీతి పరుడైన మాట చెప్పిన ఆయనే ఇప్పటి వరకు 8 సంవత్సరాలు ఏం చేయలేదే నేను మొన్ననే చెప్పాను మీరే సాక్ష్యం ఇది చేయాల్సిన దాని మీద చేయకుండా దిగజారుతున్న ప్రతిష్టను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో ఈ నాటకాలు ఆడుతున్నారు నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు మీరు గుజరాత్ పెట్రోకెమికల్స్లో 19,200 కోట్ల స్కామ్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రిగా అధికారంలో రావడానికి దోచుకున్న డబ్బు మీద క్లారిటీ ఇచ్చారా ఇవ్వలేదే ఇప్పటి వరకు రాఫెల్ విషయంలో జరిగిన అవినీతికి సమాధానం కానీ సమాచారం కానీ ప్రజల ముందు ఉంచారా ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి కానీ ఇది ప్రతిపక్షాలు బీజేపీకి వ్యతిరేకంగా దేశమంతా కలుస్తున్న నేపథ్యంలో ఓర్వలేక ఏదో చేసినారని భ్రమింపజేయడానికి చేసే ప్రయత్నంలో చేసిన కుట్ర ఫలితమే కానీ వాస్తవం కాదు ఇది ఖండిస్తున్నాం ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు ధన్యవాదాలు